ఈ రోజు యూనిట్ వచ్చేసి యూనిట్ నెంబర్ 3 మీకు ఎలాస్టిసిటీ ష్రింకేజ్ అండ్ క్రీప్ ఇది దిస్ కమ్స్ అండర్ యూనిట్ 3 ఈ రోజు క్రీప్ అండ్ ష్రింకేజ్ గురించి చూడబోతున్నాం క్రీప్ అంటే ఏంటి ష్రింకేజ్ అంటే ఏంటి సింపుల్ గా చెప్పాలంటే క్రీప్ అంటే ఇప్పుడు మన ఇంట్లో సోఫా కానీ కుర్చీ కానీ ఏదైనా ఉంది చాలా సంవత్సరాలు దాని మీద కూర్చొని కూర్చొని లేస్తే ఒక చిన్న బెండ్ అనేది వచ్చింది డిఫర్మేషన్ అనేది ఇప్పుడు బెడ్ మీద పడుకున్నా కూడా ఒక 5 ఇయర్స్ పడుకున్న తర్వాత ఆర్చ్ అనేది మిగిలిపోద్ది అది దాని గురించి కాంక్రీట్లో రిలేట్ చేసి చదవడమే క్రీప్ అంటే ష్రింకేజ్ అంటే కొంచెం సైజ్ డిఫర్మేషన్ జరుగుతుంది అనమాట ష్రింకేజ్ అంటే ఒత్తిడికి గురై సైజ్ అనేది తక్కువ అవుతుంది దాన్నే ష్రింకేజ్ అంటారు ఓకే దీని గురించి ఇన్ డెప్త్గా చూడబోతున్నాం అండర్ యూనిట్ నెంబర్ 3 అందరికి స్క్రీన్ కనిపిస్తుందా ఎస్ సార్ ఓకే చూడండి క్రీప్ ఇన్ కాంక్రీట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద డిఫర్మేషన్ ఆఫ్ స్ట్రక్చర్ అండర్ సస్టైన్డ్ లోడ్ బేసికలీ లాంగ్ టర్మ్ ప్రెషర్స్ ఆర్ స్ట్రెస్ ఆన్ కాంక్రీట్ కెన్ మేక్ ఇట్ చేంజ్ షేప్ దిస్ డిఫర్మేషన్ usually occurs in the direction of force is being applied like a concrete column getting more compressed or a beam bending creep does not necessarily cause concrete to fail or break apart when a load is applied to concrete it experiences an instantaneous elastic strain which develops into creep strain if the load is sustained creep ante em cheptunnarante adi oka structure lo ఫామ్ అయ్యే ఒక లోడ్ బేసిక్గా అది లాంగ్ టర్మ్ లోడ్గా అయి ఉంటుంది ఇప్పుడు ఒక ఏదైనా ఒక బీమ్లో కానీ కాలంలో కానీ ఒక లోడ్ ఏర్పడిన తర్వాత అది కొంచెం స్ట్రెస్కి గురై మళ్ళీ దాని ఒక బ్యాక్ షేప్కి వచ్చేస్తుంది కానీ అది బ్రేక్ అవ్వదు అలాంటి లోడ్స్ అన్నీ క్రీప్ అని అంటారు ఇప్పుడు మీకు క్రీప్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాలి అంటే క్రీప్ ఆఫ్ కాంక్రీట్ ఇదిగోండి ఓకే క్రీప్ ఆఫ్ కాంక్రీట్ అంటే ఇక్కడ చూసారా ఇది ఒక కాలం పైన కింద ప్రెషర్ అవ్వడం వల్ల కొంచెం డిఫార్మేషన్ అయ్యి దాని యొక్క షేప్ అనేది చేంజ్ అయ్యింది కానీ దాని యొక్క లోడ్ అనేది రిలీజ్ అయ్యాక దాని యొక్క ఒరిజినల్ షేప్కి వచ్చేస్తుంది ఇలా ఎప్పుడు ఏర్పడుతుందంటే ద కంటిన్యూస్ డిఫార్మేషన్ ఆఫ్ కాంక్రీట్ విత్ టైమ్ అండర్ సస్టైన్డ్ లోడ్ చాలాసేపు కనుక మనం అదిని బట్టి ఏదైనా ఒక మెటీరియల్ మీద పెడితే అది కొంచెం డిఫర్మేషన్ అవుతుంది అది మళ్ళీ సస్టైన్ అవుతుంది అది ఎందువల్ల డిఫర్మేషన్ జరుగుతుంది అంటే ఏ డ్యూరేషన్ వల్ల మనం పెట్టిన స్ట్రెస్ అంటే అప్లై చేసిన ఫోర్స్ వల్ల దట్ ఈస్ నథింగ్ బట్ అప్లైడ్ స్ట్రెస్ లెవెల్ డెన్సిటీ ఆఫ్ కాంక్రీట్ ఈ కాంక్రీట్ యొక్క స్ట్రెంగ్త్ తక్కువగా ఉండడం వలన సిమెంట్ కంటెంట్ ఇన్ ద కాంక్రీట్ ఈ కాంక్రీట్ స్ట్రక్చర్లో సిమెంట్ కంటెంట్ తక్కువగా ఉండడం వల్ల గాను వాటర్ సిమెంట్ రేషియో రిలేటివ్ హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ ఈవెన్ వీటి వల్ల క్రీప్ అంటే ఈ కాంక్రీట్ స్ట్రక్చర్లో డిఫర్మేషన్ అనేది జరిగి వన్స్ కెన్ బ్యాక్ అనేది వస్తుంది ఇదే క్రీప్ ఆఫ్ కాంక్రీట్ అంటే క్రీప్ అంటే ఏంటని అర్థమైందా జస్ట్ ఎస్ ఆర్ నో అని ఆన్సర్ చేయండి ఎందుకంటే ఈ యూనిట్ మొత్తం 3 టాపిక్స్ ఎలాస్టిసిటీ ష్రింకేజ్ అండ్ క్రీప్ క్రీప్ అంటే ఏంటని తెలిస్తే ఇంక ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు యూనిట్లో మా అర్థమైందా క్రీప్ అంటే ఏంటి అని విన్నారా ఓకే కమింగ్ టు ప్యాటర్న్ ఇన్ ద యూనిట్ 3 ఎలాస్టిసిటీ ష్రింకేజ్ క్రీప్ వాట్ ఈస్ మీన్ బై క్రీప్ క్రీప్ ఆఫ్ కాంక్రీట్ అంటే ఏంటి అండ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్రీప్ ఓకే లెట్ ఎస్ సీ ఇన్ డీటెయిల్ వాట్ ఇస్ మీన్ బై క్రీప్ క్రీప్ అంటే ఏంటని చెప్పాను క్రీప్ ఆఫ్ కాంక్రీట్ చూద్దాం అండ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్ క్రీప్ ఏంటని చూద్దాం సో దట్ క్రీప్ అనే టాపిక్ ఎండ్ అవుతుంది ఈరోజు సో లెట్స్ ఫినిష్ ఇట్ ఆఫ్ క్రీప్ ఓకే ఇప్పుడు చెప్పినట్టే
creep in concrete, creep చూడండి ఫస్ట్ టాపిక్ క్రీప్ ఇన్ కాంక్రీట్ ఇస్ డిఫైన్డ్ యాజ్ డిఫర్మేషన్ ఆఫ్ స్ట్రక్చర్ అండర్ సస్టైన్డ్ లోడ్. ఏదైనా ఒక లోడ్ అప్లై చేయడం వల్ల ఆ కాంక్రీట్ స్ట్రక్చర్కి డిఫర్మేషన్ జరిగితే దాన్నే క్రీప్ అంటున్నారు. ఆ డిఫర్మేషన్ ఎప్పుడు జరుగుతుందంటే లాంగ్ టర్మ్ ప్రెషర్స్, చాలా టైం అంటే ఎక్కువ సమయం దాని మీద ఆ కాంక్రీట్ మీద ప్రెషర్స్ తరగడం వల్ల కానీ షేప్ అనేది చేంజ్ అవుతుంది. దిస్ డిఫర్మేషన్ యూజువల్లీ అకర్స్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్సెస్. ఆ డిఫర్మేషన్ ఎటువైపు ఉంటుందంటే మనం ఎటువైపు అయితే ప్రెషర్ ఇస్తామో అటువైపు నుంచే ఆ డిఫర్మేషన్ జరుగుతుంది. లైక్ ఏ కాంక్రీట్ కాలమ్ గెట్టింగ్ కంప్రెస్డ్ బీమ్, సో ఇది ఆల్రెడీ చెప్పింది. సో గోయింగ్ టు నెక్స్ట్ టాపిక్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్రీప్ ఆర్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ క్రీప్. ఈ క్రీప్ అంటే ఆ డిఫర్మేషన్ జరగడానికి ఏమంతా బాధ్యతలు అని చెప్తున్నారు. ఆ కాంక్రీట్లో ఓకేసి these are the factors which affects creep of concrete. There are three. First, aggregate, mixed proportions, age of concrete. Okay, these three are influencing creep of concrete. Next, the magnitude of creep strain is 1 or 3 times the value of the instantaneous elastic strain. It is proportional to cement paste content and thus inversely proportional to aggregate volumetric content. Okay, ఇక్కడ చెప్పారు కదా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ క్రీప్ అని. దేర్ ఆర్ అగ్రిగేట్, మిక్స్ ప్రపోర్షన్స్ అండ్ ఏజ్ ఆఫ్ కాంక్రీట్. ఈ కంటెంట్ అవసరం లేదు. ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ విత్ అగ్రిగేట్ ఏంటని చూద్దాం. నెక్స్ట్ మిక్స్ ప్రపోర్షన్స్, నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఏజ్. ఓకే, ఫస్ట్ లెట్స్ గో విత్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అగ్రిగేట్. అగ్రిగేట్ అండర్గోస్ వెరీ లిటిల్ క్రీప్. It is really the paste which is responsible for creep. However, the aggregate influences the creep of concrete through the restraining effect of the magnitude of creep. The paste which is creeping under load is restrained by aggregate which did not creep. The stronger the aggregate, the more the restraining effect, and hence the less is the magnitude of creep. An increase from 65% to 70% of volumetric content of aggregate will increase creep by 10%. Okay, influence of aggregate lo em cheppostunnarante, influence of aggregate lo ee creep deformation jaragadaniki mukhya karanam aa concrete lo unna paste. Concrete lo unna paste vallane deformation anedi jarugutundi. Aa concrete lo unna aggregate valla aa deformation anedi once again regain anedi jarugutundi. Restrain effect, రీస్ట్రెయిన్ అనేది దాని యొక్క ఒరిజినల్ షేప్ కానీ రావడం జరుగుతుంది రీస్ట్రెయినింగ్ ఎఫెక్ట్ వల్ల. అది అగ్రిగేట్ ఇన్ఫ్లుయెన్స్ ద క్రీప్ ఆఫ్ కాంక్రీట్ త్రూ రీస్ట్రెయినింగ్ ఎఫెక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ క్రీప్. అగ్రిగేట్ ఏం చేస్తుందంటే దాన్ని వన్స్ అగైన్ బ్యాక్ అనేది తెస్తుంది. కాంక్రీట్లో ఉన్న సిమెంట్ పేస్ట్ ఏం చేస్తుందంటే ఇట్ ఇంక్రీసెస్ క్రీప్ ఎఫెక్ట్. అండ్ ఇంక్రీస్ ఫ్రమ్ 65% to 75% ఆఫ్ వాల్యూమెట్రిక్ కంటెంట్ ఆఫ్ అగ్రిగేట్ will increase creep by 10% అని చెప్తున్నారు. ఓకే, ద మోడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ ఆఫ్ అగ్రిగేట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్రీప్. ఈ అగ్రిగేట్లో ఉన్న మోడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ, ఇప్పుడు అగ్రిగేట్స్లో ప్రతి మెటీరియల్స్లో ప్రతి మినరల్స్లో ఏం ఒక ప్రాపర్టీ ఉంటుందంటే ఎలాస్టిసిటీ ప్రాపర్టీ. ఇప్పుడు ప్లాస్టిక్ తీసుకున్నా కూడా ఒక షేప్, మనం వాటర్ బాటిలే తీసుకోండి, గట్టిగా అదిం పడితే దాని యొక్క షేప్ అనేది డీఫామ్ అవుతుంది. వన్స్ అగైన్ రిలీజ్ చేస్తే దాని యొక్క ఒరిజినల్ షేప్కి వస్తుంది. ఇలా నాట్ ఓన్లీ ఫర్ ప్లాస్టిక్, ఏ మెటీరియల్ తీసుకున్నా, గ్లాస్ తీసుకున్నా కూడా, ఐరన్ తీసుకున్నా కూడా, ఏ ఒక మెటీరియల్ తీసుకున్నా కూడా దానికి ఒక మినిమం ఎలాసిటీ ఆఫ్ అగ్రిగేట్ ఉంటుంది. అగ్రిగేట్ కూడా ఉంటుంది. ఆ మినిమం ఎలాస్టిసిటీ ఆఫ్ అగ్రిగేట్ ఏ మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్రీప్ అని చెప్తున్నారు. Okay. It can be easily imagined that higher the modulus of elasticity, less is the creep. Enta ekkuva aithe aa elasticity property aggregate ekkuva untundo, deformation nunchi malli dani okka original shape raadaniki daniki strength anedi untundo, enta ekkuva strength unte creep anedi anta takku jarugutundi ani cheptaru. Lightweight aggregate shows substantially higher creep than normal weight aggregate. అగ్రిగేట్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రిగేట్స్ ఉంటాయి. నార్మల్ వెయిట్ అగ్రిగేట్ లో లైట్ వెయిట్ అగ్రిగేట్స్ ఎలా ఉంటాయి అంటే వెయిట్ లెస్ గా ఉంటాయి. వాటిని ఒకసారి మనం
డిఫర్మేషన్ ఫోర్స్ ఇచ్చి దాని ఒక షేప్ వేరే ఏదైనా ఒక షేప్ తీసుకెళ్తే అది నార్మల్ షేప్ రావడానికి చాలా కష్టం. సో నార్మల్ షేప్కి రావడం అనేది కుదరదు ఎక్కువగా. అలాంటి ఒక లైట్ వెయిట్ అగ్రిగేట్స్లో క్రీప్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. నార్మల్ అగ్రిగేట్ కన్నా లైట్ వెయిట్ అగ్రిగేట్స్లో క్రీప్ అనే కంటెంట్ చాలా ఎక్కువగా జరుగుతుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అగ్రిగేట్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మిక్స్ ప్రపోర్షన్స్. ఇప్పుడు ఆ క్రీప్ అంటే ఏంటని చెప్పాను, ఏదైనా ఒక స్ట్రెస్ జరుగుతుంది, స్ట్రెస్ జరగడం వల్ల ఆ మెటీరియల్ ఆ స్ట్రక్చర్ డిఫర్మేషన్ జరుగుతుంది. డిఫర్మేషన్ జరిగిన తర్వాత వన్స్ అగైన్ అది బ్యాక్ వస్తుంది. అలా వస్తే ఆ అంత ప్రెషర్ ఇచ్చే ఒక ప్రెషర్నే క్రీప్ అని అంటాం, ఆ ప్రాసెస్ని క్రీప్ అని అంటాం. అగ్రిగేట్ ఎలా దానికి తోడ్పడుతుందని చూసాం. నెక్స్ట్ మిక్స్ ప్రపోర్షన్స్, ఒక కాంక్రీట్లో మిక్స్ ప్రపోర్షన్స్ ఎంతవరకు ఆ క్రీప్ని సస్టైన్ చేస్తుందని చూస్తాం. ఓకే, ద అమౌంట్ ఆఫ్ పేస్ట్ కంటెంట్ అండ్ ఇట్స్ క్వాలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్రీప్. ఏ పూరర్ పేస్ట్ స్ట్రక్చర్ అండర్గోస్ హయ్యర్ క్రీప్. Therefore, it can be said that creep increases with increase in water cement ratio. In other words, it can also be said that creep is inversely proportional to strength of concrete. Broadly speaking, all the other factors which are affecting the water cement ratio are also affecting the creep. Okay, deentlo kuda సిమెంట్ పేస్ట్ గురించే మాట్లాడుతున్నారు. ఆ సిమెంట్ పేస్ట్ ఎంత క్వాలిటీగా ఉంటే అంత క్రీప్ అనేది మనకి తక్కువ జరుగుతుంది, అంత డిఫర్మేషన్ అనేది మనకి తక్కువగా జరుగుతుంది. సో ఈ పేస్ట్ అనేది దేనివల్ల మనకి ఫామ్ అవుతుంది వాటర్ సిమెంట్లో? వాటర్ సిమెంట్ రేషియో వల్ల. ఈ వాటర్ సిమెంట్ రేషియో మనం ఎంత ఎక్కువగా ప్రొవైడ్ చేస్తామో క్రీప్ అనేది అంత ఎక్కువగా ఇంక్రీస్ అవుతూ ఉంటుంది. సో మనం వాటర్ సిమెంట్ రేషియో మనం లిమిటెడ్గా పెట్టుకుంటే స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంటే క్రీప్ అనేది డిఫర్మేషన్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. అదే వీళ్ళు చెప్పొస్తున్నారు. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ కెన్ ఆల్సో బి సెడ్ దట్ క్రీప్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్. కాంక్రీట్ ఎంత స్ట్రెంగ్త్గా ఉంటే ఆ డిఫర్మేషన్ క్రీప్ అనేది అంత తక్కువగా జరుగుతుందని చెప్తున్నారు. వాటర్ సిమెంట్ రేషియో ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్కి ఒక పెద్ద రీజన్. ఆ వాటర్ సిమెంట్ రేషియోకి ఏమంతా అఫెక్ట్ అవుతున్నాయో అవన్నీ క్రీప్ కూడా అఫెక్ట్ అవుతాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఏజ్, ఏజ్ వల్ల డిఫర్మేషన్ ఎలా జరుగుతుంది? ఏజ్ అట్ విచ్ అ కాంక్రీట్ మెంబర్ ఇస్ లోడెడ్ విల్ హ్యావ్ ఎ ప్రీడామినెంట్ ఎఫెక్ట్ ఆన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ క్రీప్. దిస్ కెన్ బి ఈజీలీ అండర్స్టూడ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ ద క్వాలిటీ ఆఫ్ జెల్ ఇంప్రూవ్స్ విత్ టైమ్. సచ్ జెల్ క్రీప్స్ లెస్ వేర్ ఎ యంగ్ gel under load being not so stronger creep more. What is said above is not a very accurate statement because of the fact that moisture content of the concrete being different at different age also influences the magnitude of creep. Unlike brittle fracture, creep deformation does not occur suddenly upon the application of stresses. Since strain accumulates as a result of long-term stresses, therefore creep is a time-dependent deformation. ఇట్ వర్క్స్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ హూక్స్ లా. ఓకే, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఏజ్ అనేది వాళ్ళు చాలా పెద్ద కంటెంట్ అనేది ఇచ్చారు. దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు స్టార్టింగ్ క్రీప్ అంటే ఏంటని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను కదా, ఏదైనా ఒక మెటీరియల్ మీద సోఫాను బెడ్డో చైర్ ఏదైనా ఒక 10 సంవత్సరాలుగా మీరు ఇంట్లో వాడుతున్నారట్టయితే వాటి మీద కంటిన్యూస్గా మీరు యూస్ చేస్తూ ఉంటారు, ఫోర్స్ స్ట్రెస్ అనేది వెయిట్ అనేది పెడుతూ ఉంటారు. ఒక 5-6 ఇయర్స్ తర్వాత దానికి లైట్గా డిఫర్మేషన్ అనేది జరుగుంటుంది. ఒక బెడ్ అయితే సమ్ సాగి పోషన్గా వచ్చి ఉంటుంది, సోఫా అయినా కూడా మనం తరచు చేతులు పెట్టే చోట సమ్ డిఫర్మేషన్ కానీ లేకపోతే షేప్ చేంజ్ కానీ ఏదో ఒకటి జరిగి ఉంటుంది. అది ఎందుకు జరుగుతుందంటే కొన్నప్పుడు అది మంచిగా స్ట్రాంగ్గానే ఉండుండొచ్చు, కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏ బిల్డింగ్ అయినా స్ట్రాంగ్గానే ఉండుండొచ్చు, మనం యూస్ చేసే కొద్దీ అది స్ట్రెస్. ఇప్పుడు మనం ఎంత బరువు వేసినా కూడా మైన్యూట్గా 1 mm అయినా డిఫర్మేషన్ అవుతుంది, బ్యాక్ వస్తూ ఉంటుంది. ఇయర్స్ జరిగే కొద్దీ మనం సేమ్ ప్రాసెస్ని కంటిన్యూస్గా స్టెప్స్లో కానీ వెళ్తూనే ఉన్నామంటే
సమ్ డిఫర్మేషన్ మైన్యూట్గా మైక్రో ఎంఎమ్స్లో కానీ జరిగే ఉంటుంది. జనరల్లీ ఈ క్రీప్నే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఏజ్ అంటారు. ఇప్పుడు సడన్గా డిఫర్మేషన్ అనేది తెలీదు, సమ్ రోజులు ఎక్కువ అయ్యే కొద్దీ ఆ డిఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఇంకొంచెం ఈజీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్రిడ్జెస్ తీసుకుంటే కనుక ఆ బ్రిడ్జెస్ ఎక్కడ చూసినా కూడా సేమ్ కట్టినప్పుడు కొత్తలో అయితే స్లోప్ అనేది ఫుల్గా ఒకే లెవెల్లో ఉంటుంది. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఏమవుతుందంటే ఒక్కొక్క పిల్లర్కి మధ్య ఉండే ఆ స్లాబ్ అనేది కొంచెం డిఫర్మేషన్, ఇది ఎత్తులో ఉండొచ్చు, నెక్స్ట్ ఉండేది డౌన్లో ఉండొచ్చు. మనం పోయే బ్రిడ్జ్లో ట్రావెల్ చేసేటప్పుడు ఒక స్లాబ్ నుంచి ఇంకో స్లాబ్కి వెళ్ళేటప్పుడు చిన్న ఐరన్ ప్లేట్స్ అనేది పెట్టుంటారు, అవి డిఫర్మేషన్ అయ్యి పైకి కిందకి లైట్గా ఒక 5 mm ఆర్ 5 cm అయి ఉంటాయి, అక్కడ గతుకులుగా మనకు కనిపిస్తాయి. అవి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఏజ్ వల్లనే, క్రీప్ వల్లనే జరిగి ఉంటాయి. ఓకే, దే ఆర్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ క్రీప్. నౌ వీ విల్ సీ ఎఫెక్ట్స్ ఆఫ్ క్రీప్ ఆన్ కాంక్రీట్ అండ్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ డైరెక్ట్గా. అంటే ఇప్పటి వరకు చూసింది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఏజ్ అంటే ఏంటి, అగ్రిగేట్ వల్ల ఏం జరుగుతుంది, నెక్స్ట్ మిక్స్ డిజైన్ వల్ల ఏం జరుగుతుందని చూసాం. ఇప్పుడు డైరెక్ట్గా మిక్స్ డిజైన్ వల్ల కాంక్రీట్లో ఎలాంటి ఎఫెక్ట్స్ ఆఫ్ క్రీప్ జరుగుతుందని చూద్దాం. దేర్ ఆర్ నియర్లీ 7-8 పాయింట్స్, యూ విల్ సీ 6 పాయింట్స్. ఇన్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ బీమ్స్ క్రీప్ ఇంక్రీసెస్ ద డిఫ్లెక్షన్ విత్ టైమ్ అండ్ మేబీ అ క్రిటికల్ కన్సిడరేషన్ ఇన్ డిజైన్. ఓకే, ఓకే, ఐ విల్ సెండ్ దిస్ పీడిఎఫ్ ఫర్ యూ, జస్ట్ గో త్రూ దిస్ పాయింట్, దే ఆర్ నథింగ్, జస్ట్ పాయింట్స్ మాత్రమే యూ హ్యావ్ టు బై హార్ట్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇన్ నెసెంట్రిక్లీ లోడెడ్ కాలమ్స్ క్రీప్ ఇంక్రీసెస్ ద డిఫ్లెక్షన్ అండ్ కెన్ లోడ్ ఎ బక్లింగ్. ఇన్ కేస్ ఆఫ్ స్టాటికలీ ఇండిటర్మినెంట్ స్ట్రక్చర్ అండ్ కాలమ్ అండ్ బీమ్ జంక్షన్ క్రీప్ మే రిలీవ్ ద స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ ఇండ్యూస్డ్ బై షింకేజ్ టెంపరేచర్ చేంజెస్ ఆర్ మూమెంట్ ఆఫ్ సపోర్ట్. Creep property of concrete will be useful in all concrete structures to reduce the internal stresses due to non-uniform load or restrained shrinkage. Okay, they are just points. Idi meeru limited ga chadivina kuda paraledu, but you have to be full-fledged with these three: influence of aggregate, influence of mixed proportions, and influence of age. Okay. Next, coming to shrinkage. What is meant by shrinkage and okay, let's see. Okay, in shrinkage we could see shrinkage and various types of shrinkage. So shrinkage and their various types, let's complete this. ఓకే, వాట్ ఈస్ అంటే ష్రింకేజ్. ష్రింకేజ్ అంటే స్టార్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, ష్రింకేజ్ అంటే వాల్యూమ్ చేంజ్. ఇప్పుడు మనిషి ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తే, ఇప్పుడు మనం జనరల్లీ హ్యూమన్స్ ఒక 25-21 ఇయర్స్ దాకా హైట్ అనేది పెరుగుతాం. కొంచెం ఏజ్ అయిన వాళ్ళని ఒక 70-60 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళని చూస్తే ఇంతకుముందు హైట్గా ఉండడం కన్నా కొంచెం షార్ట్ అయినట్టు కనిపిస్తూ ఉంటారు, కొంచెం హైట్ తక్కువ అయినట్టు కనిపిస్తూ ఉంటారు ఒక 40 ఇయర్స్ కొంచెం పెరిగే కొద్ది. అది ఎందుకంటే ష్రింకేజ్ వల్ల. ఎంత ఇప్పుడు కాంక్రీట్ కూడా సేమ్ అలానే ష్రింకేజ్ ఒక ప్రాపర్టీ అనేది ఉంటుంది. మనం కాంక్రీట్ మోల్డ్ చేసినప్పుడు, అంటే ఈ బిల్డింగ్ కట్టినప్పుడు మనకి ఎంత పెద్దగా ఉన్నా కూడా వాల్యూమెట్రిక్ చేంజెస్ అనేది జరుగుతుంది. లోపల కాంక్రీట్ యొక్క సైజ్ అనేది సమ్ ఇయర్స్ ఒక 10-15 ఇయర్స్కి ఒక 1 mm ఆర్ 2 mm మ్యాక్సిమం, దట్ లీడ్స్ టు 3 mm వరకు ష్రింక్ అనేది జరుగుతుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఐరన్ తీసుకోండి, ఒక ఐరన్ బాల్ తీసుకోండి. ఐరన్ బాల్ సమ్మర్లో ఒక సైజు ఉంటుంది, వింటర్లో ఒక సైజు ఉంటుంది. ఎందుకంటే హీట్ చేసేటప్పుడు దాని యొక్క సైజ్ అనేది 0.001 mm అనేది తక్కువ అవుతుంది. ఇది ఇయర్స్ జరిగే కొద్దీ పోతూ ఉంటే దట్ మే లీడ్స్ టు 1 or 2 mm, దాన్ని ష్రింకేజ్ అంటారు. ఓకే, ద వాల్యూమెట్రిక్ చేంజ్ ఆఫ్ కాంక్రీట్ స్ట్రక్చర్ డ్యూ టు ద లాస్ ఆఫ్ మాయిశ్చర్ బై ఎవాపరేషన్ ఈస్ నోన్ యాజ్ కాంక్రీట్ ష్రింకేజ్. ఆ ష్రింకేజ్ ఈస్ నథింగ్ బట్ వాల్యూమెట్రిక్ చేంజ్, షేప్లో సైజ్లో చేంజ్,
అది ఎలా జరుగుతుందంటే డ్యూ టు లాస్ ఆఫ్ మాయిశ్చర్ బై ఎవాపరేషన్. కాంక్రీట్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ ఎవాపరేషన్ అవ్వడం వల్ల ఆ కాంక్రీట్ స్ట్రక్చర్లో వాల్యూమెట్రిక్ చేంజెస్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ నథింగ్, ఇట్ ఈస్ నోన్ యాజ్ కాంక్రీట్ ష్రింకేజ్ ఆర్ ష్రింకేజ్ ఆఫ్ కాంక్రీట్. ఇట్ ఈస్ ఎ టైమ్ డిపెండెంట్ డిఫర్మేషన్ విచ్ రిడ్యూసెస్ ద వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ విత్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. ఇది కూడా టైం డ్యూరేషన్ వల్లనే జరుగుతుంది. టైం అవ్వడం వల్ల ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. సో వాల్యూమెట్రిక్ వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ అనేది రిడ్యూస్ అవుతుంది. టైప్స్ ఆఫ్ ష్రింకేజ్ ఇన్ కాంక్రీట్, నెక్స్ట్ ది వేరియస్ అని ఉండింది కదా, వేరియస్ ఆఫ్ ష్రింకేజ్ అండ్ ఇట్స్ వేరియస్ అని, వేరియస్ ఈస్ నథింగ్ బట్ టైప్స్ ఆఫ్ ష్రింకేజ్ ఇన్ కాంక్రీట్. సో టైప్స్ ఆఫ్ ష్రింకేజ్ ఆర్ ఈస్ నథింగ్ బట్ ప్లాస్టిక్ ష్రింకేజ్, డ్రైయింగ్ ష్రింకేజ్, ఆటోజీనియస్ ష్రింకేజ్, కార్బనైజేషన్ ష్రింకేజ్. దేర్ ఆర్ ది ఈ ఫోర్ టైప్స్. ఓకే, లెట్ సి వాట్ ఈస్ మెన్ బై ఆల్ దిస్ ఫర్ ప్లాస్టిక్, డ్రైయింగ్, ఆటోజీనియస్ అండ్ కార్బనైజేషన్. ఓకే ఓకే, లెట్ సి దిస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఈరోజు చెప్పిన కంటెంట్ క్రీప్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జస్ట్ క్రీప్ గురించి ఏం చెప్పానంటే వాట్స్ ఇన్ బై క్రీప్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్రీప్లో, ఇన్ఫ్లుయెన్సింగ్ అగ్రిగేట్, ఇన్ఫ్లుయెన్సింగ్ మిక్స్ ప్రపోర్షన్, ఇన్ఫ్లుయెన్సింగ్ ఏజ్ అని చెప్పాను. నెక్స్ట్ వాట్ ఈస్ మెన్ బై ష్రింకేజ్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ష్రింకేజ్లో ఫోర్ టైప్స్ ఉన్నాయని చూసాను. ఈరోజు చెప్పిన క్లాస్లో డస్ ఎనీబడీ హ్యావింగ్ ఎనీ డౌట్స్? No, sir. Okay, thank you. Let's wind up the class. If you have any queries, please let me know. Regarding your queries, let's discuss further. Thanks for watching. Signing off from Legal Staff, Hi Krishna.